మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దిగువ సన్నిధిలో ఉన్నాము. ఫాల్గుణ మాస శుద్ధ షష్ఠి శుక్రవారం రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫాల్గుణ మాస శుద్ధ చతుర్దశి తిథి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది దిగువ సన్నిధి. ఎగువ సన్నిధి పానకాల స్వామివారు ఉన్నారు. మార్చి 27 ఫాల్గుణ మాస శుద్ధ చతుర్దశి అర్ధరాత్రి 12 గంటలకు శ్రీదేవి భూదేవితో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయి. ఈ 9 రోజుల్లో ఇది మొదటి రోజు. అంటే మార్చి 19వ తేదీ శుక్రవారం మొదటి రోజు. ఈరోజు స్వామివారిని పెళ్లి కుమారునిగా అలంకరించారు. రేపు అంటే మార్చి 20వ తేదీ శనివారం నాడు స్వామివారి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుంది. సత్యజ్ఞాన సుఖ స్వరూపమలం క్షీరాబ్ది మధ్య స్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్రేక్షం చక్ర పినాకసాభయహరాన్ బిభ్రాణమక్కచ్చవి క్షత్రీభూత ఫణీంద్రమిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే. భగవన్నారాయణాభిమతానురూపస్వరూప రూపగుణ విభవ ఐశ్వర్యశీలాజ్జనవధికాతిశయాసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం శ్రీయం దేవీ నిత్యానపాయినీం నిరవజ్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణశరణమహం ప్రపజ్యే. గోకంఠం దారుణాస్యం వనవర విడపీడిండిండిండిరడింభం డింభం డింభం డిడింభం దహమపి దహమం ఝంప్ర ఝంప్రా ప్రజంపై తుల్యస్తుల్యస్తు తుల్యస్త్రిగుమగుమం కుంకుమం కుంకుమాంగం ఇచ్చేవం నారసింహం విదతి కగుహా పాతు త్వాం నారసింహ. భూభృద్భూతం భుజంగం మకర ఖర ఖర ప్రజ్వల జ్వాలమాలం ఖర్జర్జం ఖర్జ ఖర్జం ఖజ గజ ఖజితం ఖర్జ ఖర్జైర్జయంతం భూభాగం భోగభాగం గగగగనం గద్రువదృష్ణుకంఠం స్వచ్ఛం పుచ్చం సపుచ్చం స్వహిత హితకరం పాదు మాం నరసింహ. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రధాన అర్చకులు అర్చకులు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. దేవి అనంత పద్మనాభాచార్యులు, ఆల్యవంత శ్రీనివాస దీక్షితులు, శ్రీరామచంద్ర భట్టాచార్యులు. ఈ బ్రహ్మోత్సవాల క్రమం ఏ విధంగా ఉంటుందంటే మొదటి రోజున పెళ్లి కుమారుని ఉత్సవం, రెండో రోజున ధ్వజారోహణ ఉత్సవం జరుగుతుంది. హనుమంత వాహనం, రాజాజిరాజ వాహనం, యాలి వాహనం, సింహ వాహనం, గజ వాహనం, ఉదయం వేల హంస వాహనం, పొన్న వాహనం, ఉదయం వేల కల్పవృక్షం, ఎదుర్కోల ఉత్సవం, గరుడోత్సవం, దివ్య రథోత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, ధ్వజావరోహణం, కేలి గుర్రం అంటే గ్రామోత్సవం, ఆ తర్వాత ఉగాది వరకు అంటే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆమరసటి రోజు నుండి మళ్ళీ ఉగాది వరకు ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. మార్చి 28 శ్రీ మహాలక్ష్మి జయంతి. ఆ రోజు అమ్మవారు ఆవిర్భవించిన రోజు. ఆ ఉత్సవాలు ఇక్కడ రాజ్యలక్ష్మీదేవి ఆలయంలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. మాల్యవంతం శ్రీనివాస దీక్ష గారు నమస్కారం అండి. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి చెప్పండి సార్. ఈరోజు మొదలయ్యాయి కదా? ఈరోజు స్వామివారి ఉదయం పెండ్లి కుమారుడు మహోత్సవం జరిగింది. స్వామివారి తెల్లవారుజాము 7 గంటల నుంచి స్వామివారి కార్యక్రమాలు జరిగినాయి. 7 గంటల స్వామివారికి మంగళ స్నానంతో మొదలయ్యి స్వామివారికి నక్షత్రహారతి, కుంభహారతి, పంచహారతి ఇచ్చుకుంటూ అదేవిధంగా పంచామ స్థపన చేసి స్వామివారిని ఉదయం పెండ్లి కుమారునిగా చేశాము. తదనంతరం స్వామివారి యొక్క గ్రామోత్సవం ఈరోజు సాయంత్రం 8 గంటల పురవీధుల్లో స్వామివారి మోహన నరసింహుడు కళ్యాణ నరసింహుడై భక్తులకు దర్శనార్థమై పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవంగా వెళ్ళి భక్తులందరూ దర్శనమిచ్చారు. అటువంటి స్వామిని కళ్యాణ నరసింహుడు మనం దర్శనం చేసుకున్నట్లయితే వివాహం కానివ్వండి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహం జరుగుతుందని చెప్పేసి మన శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి యొక్క శుభ ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా ఈరోజుతో ఈ స్వామివారి యొక్క పెండ్లి కుమార మహోత్సవం సమాప్తమైంది. రేపు గరుడుగొడ్డ అంటే ధ్వజారోహణ అంటారు. ఆ రోజు సాయంత్రం రేపు స్వామివారి అంకురారంభ కార్యక్రమం, అనంతరం స్వామివారి యొక్క యాగశాలలో పంచాగ్ని ప్రతిష్ట చేస్తారు, నిత్యగా నవకలశాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా సాయంత్రం పూట 8 గంటల తర్వాత స్వామి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం మొదలవుతుంది.
ఆ ధ్వజారోహణ తర్వాత స్వామివారి గరుడ గజ్జలు పంచగజ్జలు ఉంటాయి అవన్నీ చదివిన తర్వాత వచ్చినటువంటి భక్తులకి అంటే సంతానం లేనటువంటి వాళ్ళు సంతానంలను బాధపడుతున్న వాళ్ళందరికీ స్వామివారి యొక్క గరుడ ప్రసాదంగా ఇస్తారు ఆ ప్రసాదం తీసుకున్నట్లయితే సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ భగవంతుని యొక్క ధ్వజారోహణం జరిగిన రోజండి అంకురార్పణ రోజు అన్నమాట అంటే ప్రసాదం ప్రసాదం ఏ విధంగా ఇస్తారు ప్రసాదం ప్రసాదంగా స్వామివారి స్త్రీలకి వాళ్ళ లోపల వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఒడిలో వేస్తారు ఈ యొక్క ప్రసాదాన్ని స్వామివారి అంటే దానికి గరుడ ప్రసాదం పేరు పెట్టడానికి కారణం ఏంటి గరుకుమంత్రుడి పైన స్వామివారి గరుడ గడ్డ పైన ఎగరేస్తారు గరుకుమంత్రుడి పైన ఉండి స్వామివారి ఇక్కడ మా స్వామి కళ్యాణం జరుగుతుందని చెప్పేసి ఇంద్రాది దేవతలు అందరినీ పిలుస్తారు ఇన్నవాడి చుట్టుపక్కలటువంటి కిన్నెలు కృపురుషులు అందరూ వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకోండి ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది రమ్మని చెప్పేసి పిలుస్తారు అటువంటి వచ్చిన సమయంలో మన భక్తులందరూ కూడా వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రసాదం స్వీకరించి మీకు మోక్షం కలు చెప్పేసి గరుడు యొక్క స్వామి ఆయన యొక్క ఆశ శాసనం అంటే దానికి సంతాన భాగ్యం కలుగుతుందండి దానివల్ల అంటే ఇక్కడ మన సంతాన భాగ్యం కలగడానికి చెట్టు కూడా ఒకటి ఉంది కదా ఇక్కడ ఇది నిత్యం జరిగే నిత్యం మన తీసుకునే ప్రదర్శనాలు చేయడానికి నారదుడి యొక్క రూపమే ఇక్కడ పాల చెట్టు అంటారు ఆ పాల చెట్టు మనం ప్రదర్శనం చేసి స్వామి 11 ప్రదర్శనాలు చేసినట్లయితే మంగళవారం మంగళవారం సంతానం కలిగే ప్రమాణం ఈ ఒక్క రోజు మాత్రం సంవత్సరంలో ఒక్క రోజు మాత్రం స్వామివారి గరుడ ప్రసాదం తీసుకుంటారు ఆ ప్రసాదం తీసుకుని ఎట్టి సంతానం కలుగుతుందని చెప్పి స్వామి యొక్క శుభాశీస్సులు శ్రీనివాస దీక్షితులు గారు మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ అర్చకులుగా ఉన్నారు నాది 6వ తరం ఇక్కడ స్వామి సేవలో మేము 6వ తరం ఇది అంటే మీ ముందు 5 తరాలు అని మీరు అనువంశకంగా ఇక్కడ స్వామి సేవలో ఉంటున్నాం సంతోషం అనువంశకంగా అంటే మీ తాతలు ముత్తాతలు పూర్వీకులు ఓకే అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమై ఉంటుంది మీ అంచనా ఈ దేవతలు స్వామివారిని ప్రతిష్ట చేశారు దాని తర్వాత ద్రౌపది కాలంలో పాండవులు ప్రతిష్ట చేసి అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం స్వామికి ప్రతిష్ఠించారు కొండపైన స్వయంభూయుక్తంగా స్వామివారి కృతజ్ఞతలో నమ్ముచ్చారని రాక్ష సంహారం చేసి అక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు ఆ ఉగ్రరూపాన్ని శాంతపడని చెప్పేసి ప్రాధాయపడి స్వామివారికి అమృతం ఇచ్చారు అక్కడ నమ్ముచ్చారని రాక్షసుడు బ్రహ్మ దగ్గర గౌరవ తపస్సు చెందిన తర్వాత ఆయన యొక్క మదగర్వం చేత దేవతలు ఋషులు యజ్ఞయాగాలు పాడి చేసి వాళ్ళందరూ హింసిస్తున్నారంట వాళ్ళందరూ స్వామి దగ్గరికి వెళ్ళి నాయన మా యజ్ఞయాగాలు పాడి చేసి మమ్మల్ని హింసిస్తున్నాడు ఈ నమ్ముచ్చారని రాక్షసుడు మమ్మల్ని రక్షించమని చెప్పేసి ప్రాధాయపడితే స్వామి యొక్క సుదర్శన చక్ర అగ్నిజ్వాలతో ప్రయోగం చేసి సముద్రం ఉండే నురుగును పైన కత్తి పంపించారంట ఈ సుదర్శన చక్రం వెంబడించి ఉంటే కొండలు గుట్టలు గృహలు అరణ్యాలు తిరిగి చివరికి క్షేత్రం యొక్క చిన్న బిలంలాగా ఉంటుంది పైన స్వామి యొక్క రూపం ముందు ఈ బిలంలో ఈ నమ్ముచ్చారని రాక్షసు సూక్ష్మరూపం దొరబడి దాంకున్నారంట ఈ సుదర్శన చక్రం లోపల ఛేదించుకుని వెళ్ళిపోయి స్వామివారు ఉగ్రరూపంగా ఉద్భవించారు అక్కడ ఆ ఉగ్రరూపాన్ని శాంతపడని చెప్పేసి ప్రాధాయపడి దేవతల స్వామివారికి కృతజ్ఞతలు అమృతం తీసుకుని వచ్చి శాంతపరిచారు అదేవిధంగా త్రేతాయుగంలో ఋషులు ఆవునేయి ద్రౌపదయుగంలో పాండవులు గోక్షేరం కలియుగం ప్రకారం మనం అమృతం ఆవుపాలు అవన్నీ ఇవ్వలేము కాబట్టి ఇక్షురసాన్ని అమృతంగా తీసుకుంటామని చెప్పారు ఇక్షురసం అంటే చెరుకు ఆ చెరుకుతో తయారు చేసిన పదార్థాన్ని నేను అమృతంగా స్వీకరిస్తానని చెప్పేసి స్వామి ప్రమాణం చేశారు ఆ తెచ్చిన అమృతం అంటే బెల్ల పానకం కానీ పటికి బెల్ల పానకం స్వామివారికి ఇస్తుంటాం స్వామివారు పూర్వకాలం తెచ్చిందంట స్వామి ఆరగిస్తుంటే అమ్మవారు ఎలిగి పైకెళ్ళి కూర్చుందంట మన భక్తులు వచ్చారు మన పిల్లలు వాళ్ళకి మోక్షం కలగడానికి మార్గం లేకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి ఆయన అలిగి పైకి వెళ్తే ఆయన అరవై ప్రమాణం చేసి అమ్మకి నేను తెచ్చిన దాంట్లో అర్థం నేను సేవించి అర్థం తీర్థంగా నేను ఇస్తాను నా యొక్క ఉగ్రంత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మోక్షం కలిసి స్వామివారి ప్రమాణం అందుకని చెప్పి ఆ రోజు ఈ రోజు వరకు స్వామివారి యొక్క ఉగ్రంత సౌభాగం మనం ఎంత తెచ్చినా సరే దాంట్లో స్వామి సౌభాగమే సేవిస్తారు ఆ సేవించిన యొక్క ఇంగిల తీర్థాన్ని మిగిలిపోయిన దాంట్లో కలిపి ప్రసాదంగా తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి రుగ్మతాలను పోయి మనకు మోక్షం కలిసి స్వామి యొక్క శుభప్రమాణం అక్కడ ఉదయం పూట మానవార్చన సాయంత్రం దేవతార్చన అంటే ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్త లోపల మానవులకు మన దర్శనం జరుగుతుంది సాయంత్రం పూట అక్కడ దేవతలు వచ్చి స్వామికి అర్చన చేస్తారని చెప్పేసి ప్రమాణం అక్కడ స్వామి యొక్క రూపం ఉండదు సింహం నోరులా స్వామి యొక్క నోరు శంకు చక్రాలు నాలుక ఉంటుంది ఈ పాండవులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తా పైన స్వామిని దర్శనం చేసుకున్నారు సింహ రూపం కాబట్టి నరసింహస్వామి క్షేత్రం నరసింహక్షేత్రం అని చెప్పేసి ఆయన యొక్క స్వామి ఉన్న లోపల స్వామివారి సాలగ్రామం ఇంద్రలోకంలో ఉన్నటువంటి నరసింహ సాలగ్రామ స్వామి ఆ సాలగ్రామాన్ని ఇంద్రుడు భీముడికి ఇచ్చారంట వాళ్ళు అరణ్యవాసం చేస్తే అజ్ఞాతవాసంలోకి వెళ్తా స్వామికి ప్రతిష్ట చేసి వెళ్ళిపోయారు స్వామివారి కళ్యాణాల భోగ ఉత్సవం అంతా ఇక్కడ జరుగుతుంటుంది శ్రీనివాస దీక్షితులు గారు మీరు 6వ తరం వారు కదా మీ తండ్రి గారు ఎంతకాలం చేశారు ఈ స్వామివారికి సేవ మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు మా తండ్రి గారు 30 సంవత్సరాలు చేశారండి దాని తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు నేను చేస్తున్నది ఆ స్వామివారి మీరు 20 సంవత్సరాలు మీ తండ్రి గారు 30 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దం అంటే 50 సంవత్సరాల నుంచి స్వామివారికి మీ కుటుంబం సేవ చేస్తుంది కదా అంతకుముందు పూర్వీకులు కూడా మా తాతగారు మా ముత్తాత గారు అందరూ స్వామి సేవలోనే ఉన్నారు ఇక్కడ
అంటే మీరు చిన్నప్పటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసినా కదా, ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొంటే పొందే ఫలం ఏంటి, ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏమిటి? నరసింహ స్వామి నరసింహుడు, నరసింహుడు అంటే స్వామి కేవలం మన భక్తుల కోసమే వచ్చిన అవతారం నరసింహ అవతారం. రామావతారం కానీ కృష్ణ అవతారం కానీ ధర్మాన్ని ఇట్లా చేయాలి, ధర్మం ఈ విధంగా మనం చేయాలి, ఇట్లా ఈ విధంగా నడపాలని చెప్పేసి మనకు తెలియజేయడానికి వచ్చారు. కేవలం భక్తుల కోసం వచ్చిన స్వామి నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహ వచ్చారు. అటువంటి నరసింహస్వామి వారి యొక్క నిత్యం మనం చేసినట్లయితే మా యొక్క పూర్వీకులు కానీ మా రథోత్సవం చేసేటువంటి ఈ రథం లాగే బోయిలు కానీ దాని తర్వాత భజంతులు కానీ ఈ సేవ చేసే వాళ్ళందరూ తరతరాలుగా ఇక్కడ స్వామి సేవలో ఉంటూ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో చెందున్నారు ఇప్పుడు అందరూ. అదేవిధంగా వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ యొక్క ఏ ఊరు వెళ్ళినా సరే ఆ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవంలో ఎట్టి పరిస్థితులు అందరూ ఇక్కడికి వచ్చి స్వామి సేవలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత రేంజ్లో ఉన్నా సరే స్వామివారి సేవలోకి వచ్చి సేవ చేసుకుంటారు. శ్రీనివాస దీక్షణుడు గారు, స్వామివారికి త్రికాలార్చనలు జరుగుతుంటాయి కదా, ఈ త్రికాలార్చనల క్రమం ఒకసారి చెప్పండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రాతకాలార్చన, మధ్యాహ్నార్చన, సాయంకాల అర్చన జరుగుతుంది స్వామికి. ఉదయం పూట స్వామివారి తీర్థబిందు తేవటం, స్వామివారి మేలుకొలుపు చేయటం, ఆయనకి మళ్ళీ అర్ధ్యబాధ్యాలు ఇచ్చేసి స్వామిని యథాస్థానం పెట్టించి స్వామివారికి మళ్ళీ ఆసనం మీద కూర్చోబెట్టి స్వామివారికి స్థపన కార్యక్రమం చేసి స్థపన పేర్లు ఉంటారు, స్వామికి స్థపన చేయటం, తదనంతరం స్వామివారి ప్రాతకాల అర్చన చేసుకున్న తర్వాత మళ్ళీ భక్తుల దర్శనార్థం జరుగుతుంది. దాని తర్వాత 6 నుంచి 7 మధ్యలో స్వామివారి రాజభోగ ప్రసాద వినియోగ బాలభోగం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 11:30కి స్వామివారి రాజభోగం ఉంటుంది. అప్పుడు స్వామివారి మళ్ళీ తిరిగి సాయంకాలం అర్చన జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం అర్చన చేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ హారతి ఇచ్చి మళ్ళీ భక్తుల దర్శనార్థం 1 గంట వరకు ఉంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలకు సాయంకాల అర్చన జరుగుతుంది. స్వామివారికి పంచహారతులు అవన్నీ ఇచ్చిన తర్వాత సాయంకాల అర్చన చేసిన తర్వాత మళ్ళీ రాత్రి 8 గంటలకి స్వామివారి ప్రసాద వినియోగం చేసి ఏకాంత సేవలో స్వామివారిని ఉంచుతారు. లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే శాంతమూర్తి, నరసింహస్వామి వారు ఉగ్రమూర్తి. ఈ ఉగ్రమూర్తి శాంత స్వరూపం కదా, ఈ ఉగ్రమూర్తిని చాలా మంది కొంతమంది భక్తులు భయపడతారు ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడానికి. ఈ లక్ష్మి, అందుకే లక్ష్మీ నరసింహస్వామి వారు పెట్టారు కదా ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడానికి, మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? ఉగ్రమూర్తి అంటే ఉగ్రంగా దేనికి లేదు, మన కేవలం అతను భక్తుని ఇబ్బంది పెడతానని చెప్పేసి ఒక రాక్షసుడు అనేటువంటి ఆ కూర్మ అతను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి భక్తుడిని హింసిస్తానని చెప్పేసి ఆయన కోపం వచ్చింది. కానీ భక్తుల మీద కోపం ఉండదు, ఆయన భక్తులను రక్షించుకోవడానికే ఆ జరిగినటువంటి హింసిస్తున్నానని చెప్పేసి కోపంతో ఆయన నరసింహ అవతారం ఎత్తి వచ్చాడు. లక్ష్మీ సమేతంగా ఉండే ఇద్దరు కలిసి ఆయన పక్కన ఉండి ఆయన మన కుమారులు మన పిల్లలు ఆయన మనం రక్షించాలి, శాంతంగా ఉండి ఆయన కాపా పిల్లలందరినీ మనం రక్షించమని చెప్పేసి మన తరఫున స్వామివారిని వేడుకుంటుంటుంది అమ్మ. అంతేగాని స్వామివారిని ఉగ్ర నరసింహుడు మనం భయపడాల్సిన పని ఏం లేదు, మన కోసమే ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు. ఎవరైతే ఆయన యొక్క భక్తుని ఎవరైతే హింసిస్తాడో వాళ్ళ మీద ఉగ్ర రూపంలో స్వామి వెళ్తాం, వారి ఈ యొక్క భక్తులు రక్షించడం కోసం ఆ స్వామివారు ఉగ్ర రూపంగా అట్లా ఉంటారు. అంతేకాని స్వామివారు మనల్ని మట్టుకు ఏమన్నారు అంటే, సాధారణంగా సాధారణమైన భక్తుల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే శత్రు బాధల నుంచి విముక్తం కలగాలంటే స్వామివారు నర్చిస్తే ఫలితం ఉంటుంది అనేది ఒక భావన ఉంది, అది నిజం కూడా, మీ అభిప్రాయం చెప్పండి సార్. శత్రుబాధం రెండు బాధం నేను తీర్చుకున్నాను. శత్రుబాధం అంటే ఇప్పుడు శత్రువు అంటే ఎవరో, శత్రువు అనేవాడు రాక్షసుడు. ఈ రాక్షసులందరూ ఈ యొక్క ప్రహ్లాదుని కానీ దేవతలను కానీ హింసిస్తుంటే వాళ్ళని రక్షించడం కోసమే ఉగ్ర రూపంగా వచ్చారు కదా. అటువంటి శత్రువులు ఉండటం ఇతను భక్తుని హింసించే వాళ్ళని రక్షించడం అనుకో స్వామివారి యొక్క శుభసూచకం అది. శ్రీనివాస దీక్షితులు గారు, బ్రహ్మోత్సవాలు రేపు ధ్వజారోహణం కదా, రేపు అంటే మార్చి 20వ తేదీన, జనరల్గా అది మీరు అంకురార్పణ కింద చెప్తున్నారు, అయితే మరి ఈ మొదటి రోజు చేసింది ఏమిటి? పెండ్లి కుమారుడు వచ్చేది వేడుకగా చేసుకుంటే ఉత్సవాన్ని పెండ్లి కుమారుడు ఉత్సవం అంటారు. అంకురార్పణ అంటే అది ప్రారంభం కింద చేసినప్పుడు నవానికి దీక్ష రేపు ఉదయం నుంచి ఇది మన వేడుకగా చేసుకునే కార్యక్రమం, ఇది పెండ్లి కుమారుడు ఉత్సవం ఇది. అంటే జనరల్ బ్రహ్మోత్సవం అంటే రేపే ప్రారంభం అవుతుంది, నవాన దీక్ష గరుడ ధ్వజారోహణ నుంచి ధ్వజావరణ వరకు బ్రహ్మోత్సవం అంటారు. ముందు రోజు పెండ్లి కుమారుడే మన వేడుకగా స్వామివారి మన భక్తులు మనందరూ చేసుకునే స్వామి, అంటే ఇది ఆచారంగా వస్తుంది భక్తుల వేడుకల కోసంగా మనందరం స్వామి దర్శనం ఇచ్చి పెళ్లి కాని పిల్లలకు కానీ ఇటువంటి దోషాలను వల్ల స్వామి దర్శనం కోసం ఆ యొక్క పెండ్లి కుమారుడు ఉత్సవం చేసి స్వామివారిని పెండ్లి కుమారుడిగా దర్శన భాగ్యం కోసం స్వామివారిని మనం వేడుకగా చేసుకుంటే ఉత్సవాన్ని పెండ్లి కుమారుడు ఉత్సవం అంటారు. అంటే శుద్ధ సప్తమి నుంచి ప్రారంభం అవుతుంది బ్రహ్మోత్సవం, ఈరోజు షష్ఠి సప్తమి, షష్ఠి పెళ్లి కుమారుడు చేస్తారు, సప్తమి గరుడు కూడా రోజు స్వామివారి ఒక ప్రతిరోజు ఒక వాహనం గ్రామోత్సవంలో స్వామివారి పురోవేదులు దర్శనార్థం వెళ్ళొస్తారు. చతుర్దశి రోజు రాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది. ఈ ఫాల్గుణ మాస శుద్ధ సప్తమి నుంచి బ్రహ్మోత్సవం నుంచి చతుర్దశి వరకు జరిగే ముఖ్యమైన ఈ ఉత్సవంలో కళ్యాణం ఒకటి, ప్రారంభ రోజు ఒకటి, ఈ మూడు, ఈ మొత్తం 9 రోజులు ముఖ్యమైన దినాలు ఏమిటి? ముఖ్యమైన నిత్యం స్వామివారి నవాన దీక్ష అంటే ముఖ్యమైన రోజులే స్వామి. అంటే భక్తులు అన్ని రోజులు రాలేరు కదా, ముఖ్యంగా చూడవలసిన ఉంటాయి కొన్ని ఉత్సవాలు. ఏకాదశి రోజు వస్తారు స్వామివారి యొక్క ప్రీతి అయిన రోజు ఏకాదశి, ఆ రోజు స్వామి సింహభవనంపై యోగ నరసింహుడే దర్శనమిస్తాడు.
అదే విధంగా గజవాహనం మీద లక్ష్మీ సమేత స్వామివారు అంటారు. ఆ గజవాహన స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే లక్ష్మీ భాగ్యం కలుగుతుంది మనకి ప్రమాణం. శ్రీనివాస దీక్షిత్ గారు యాలి వాహనం అంటున్నారు, ఈ యాలి వాహనం అర్థం ఏంటి? యాలి అనేది క్రూరమైన జంతువు, అది ఆ ఏనుగు నింసిస్తున్నటువంటి యాలి. ఆ యాలి క్రూరమైన జంతువు, దాని మీద స్వామివారు అంటారు. అంటే అది సింహం కింద వస్తుందా? సింహంలో ఒక జాతి, అది సింహంలో జాతి. ఈ ఇటువంటి క్రూరమైనటువంటి ఈ యొక్క ఈ ఎటువంటి క్రూరమైన జంతువు అయినా సరే దేన్నైనా సరే ఈ క్రూరత్వాన్ని నేనున్నాను నేను కాపాడుతాను, ఇవన్నీ నా కింద ఉన్నటువంటివి, మీరు దేనికి భయపడదని స్వామివారు అక్కడ చెప్పడం. అంటే ఈ యాలి వాహనం ఉత్సవం ఒక రోజు పెట్టారు దీంట్లో ఉంది బ్రహ్మోత్సవాలు, సింహవాహనం దశమ రోజు గ్రామం ఉంటుంది. చతుర్దశి రోజున పాల్గొన మాస చతుర్దశి చివరి రోజున స్వామివారికి జరిగే కళ్యాణం ప్రత్యేకత చెప్పండి. అర్ధరాత్రి 12 గంటలు చేస్తారు కదా, దాని విశేషం చెప్పండి. బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారి పూర్వాచారంగా జరిగేది మనం 12 గంటలు చేయడం ఇక్కడ ఆచారం. అది స్వామివారి ఉదయం పూట పంచామ స్థపన కార్యక్రమం ఉంటుంది. నిత్యం స్వామివారికి ఉత్సవం ముందరటువంటి స్వామివారి పంచామ స్థపన చేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి చంద్రప్రవాహనం మీద స్వామివారి పురవిధుల్లోకి వెళ్తాం. ఎదుర్కోవాలోత్సవం జరగటం, తొందరగా స్వామివారి కళ్యాణ మహోత్సవం దగ్గర కళ్యాణం జరగటం జరుగుతుంటుంది. అది పూర్వకాలం నుంచి మనకి రాత్రిపూట 12 గంటలకు చేయటమే ఇక్కడ మన ఆచారం. ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది? 12 గంటలు మొదలవుతుంది. తెల్లవారుజాము 3 గంటలకు స్వామివారి కార్యక్రమం, 2:30 మధ్యలో కార్యక్రమం పూర్తయింది. స్వామి వాళ్ళు తిరిగి దేవాలయాల్లోకి వస్తారు. ప్రాతకాలాచమని 4 గంటలకు స్వామివారి జరుగుతుంది. తదనంతరం తీర్థగోష్ఠి అంతా అయిపోయిన తర్వాత బంగారు గరుడ వాహనం మీద స్వామివారి గ్రామోత్సవంగా మళ్ళీ కళ్యాణ నరసింహ వివాహం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు. గుళ్ళకి వెళ్ళి ఆ వచ్చిన భక్తులందరికీ స్వామివారి యొక్క కళ్యాణ తలంబ్రాల భక్తులందరికీ ఇస్తూ ఉంటాము. తదనంతరం స్వామి మళ్ళీ తిరిగి రాగానే 1 గంటకల్లా స్వామివారు 12:30 తిరిగి వస్తారు. రాజభోగం స్వామివారి మహానివేదన కార్యక్రమం ఉంటుంది. అదైన తర్వాత స్వామివారు 1 గంట సమాత్రం విశ్రాంతి తీసుకుంటారు. తీసుకున్న తదనంతరం దివ్య రథోత్సవం దక్షిణముఖంగా నరసింహ స్వామి మన దర్శనం చేసుకుంటే మన పునర్జన్మ ఉండదని చెప్పేసి మన ఆచారాలన్నీ చెబుతున్నాయి వేదాలంతా. అటువంటి నరసింహుని దక్షిణముఖంగా స్వామివారు ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ కళ్యాణం కళావేదిక మీరు చేస్తారండి? కళ్యాణ గ్రౌండ్, స్వామివారి కళ్యాణ గ్రౌండ్ ఉంది పక్కన, ఈ పక్కన బయట పక్క బయట స్వామివారి కళ్యాణ మండపం అంతా ఉంటుంది. భక్తులు కూర్చుండడానికి అక్కడ అంతా చాలా పందిరి వేస్తారు. అంటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంటేనే ఒక ప్రత్యేకమైన పేరుంది ఆ కళ్యాణానికి. అందులో ఇది ఉత్సవం బ్రహ్మోత్సవంలో జరిగే కళ్యాణానికి ఇంక విశేషమైన, మీరు ఇక్కడ నిత్య కళ్యాణం కూడా చేస్తున్నారు కదా? కళ్యాణం ఉంటుంది, బ్రహ్మోత్సవాలు జరిగి నవాన్ని దీక్ష చేస్తారు కాబట్టి స్వామి దీక్ష ఉంటుంది. దీక్ష జరిగే కార్యక్రమం నవాన్ని దీక్ష అంటారు. ఈ దీక్ష మేము ఉదయ ఆ రోజు గరుడ ధ్వజ వాటం రోజు మేము దీక్ష తీసుకున్నాం. స్వామివారి యొక్క దీక్షా కంకణం కట్టుకుంటాం. మళ్ళీ ధ్వజ ఆవరణ దాకా మేము పురోవిధ స్వామివారు ఏ వీధుల్లో తిరుగుతారో ఆ వీధులు దాటి మేము అర్చక స్వాములు ఎవరు ఎటు వెళ్ళదు. ఇంకా ఆ యొక్క కంకణం కట్టుకున్నదో స్వామివారి పులిమీర దాటి మేము వెళ్తాను అనుకున్నాం. మళ్ళీ ధ్వజ అవరోహణ స్వామివారితో పాటు మేము కూడా ఆయన దగ్గర ఉండాల్సి తిరుగుతాం. శ్రీనివాస దీక్షిత్ గారు ధన్యవాదాలండి. స్వామివారి శుభాశీస్సులు మీకు మీ అందరికీ.